లోని ఓర చెరువులో ఉచిత చేప పిల్లలను కాసుల బాలరాజు వదిలారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లలను రక్షించుకొని పెద్ద అయ్యాక సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. నాణ్యమైన చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. అంతకుముందు ఆయన తాడుకోలు గ్రామ శివార్లో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడుకోలు సొసైటీ చైర్మన్ గంగారాం, నాయకులు గోపాల్రెడ్డి, కలేక్, చిట్టెప్పు మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడుకోల్ గ్రామంలో ఈ చెరులో చేప పిల్లలను వేయడం జరుగుతుంది. గతంలో దళారుల వ్యవస్థ రూపుమాపడం కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఎవరు కొని చేపలేయద్దు, ప్రభుత్వం ద్వారానే మిమ్మల్ని చేపలేపిచ్చి మరి మీ పంట మీరు తీసుకునేటట్టు గంగపుత్రులు అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ సౌకర్యాల వ్యవస్థ వాళ్ళ దగ్గర పోయి మిత్తికి 5 రూపాయలు మిత్తికి డబ్బులు తెచ్చి పని చేయకండి. చేప పిల్లలు అటువంటి చేప పిల్లలు తీసుకోకండి. ఏదున్నా ప్రభుత్వం ద్వారా ఫ్రీగా మీకు చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ పాత వ్యవస్థ తీసుకురాకండి. ప్రభుత్వం మీ పైన చాలా ఆశలు పెట్టుకొని మీరందరు బాగుపడాలా. బాగుపడే రోజే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దళారులను రూపమాపడానికి కోసమే ఈ వ్యవస్థను మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేప పిల్లలను మరి చెరులో వేయడం ధాన్యమే. మరి ఇప్పుడే మరి ఆ ధాన్యం కూడా మాయచేరు ఎంత ఉండాలని చూసి 17 మాయచేరు వచ్చినటువంటి ప్రతి గింజ ఖచ్చితంగా కాటా పెట్టి రైస్ మిల్లకు పంపించి తాడుకోల్ గ్రామంలో